ఎడ్యుకేషన్ స్టడీ ఇన్ యుఎస్ఏ అష్యూడ్ స్కాలర్షిప్ కాంటాక్ట్ 9881-9666. వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. తెలంగాణలో జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు ఒక మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు గారు అమెరికా నుంచి వస్తున్నారు. కొంతకాలం క్రితం ఫోన్ చేసిన ఆయన, ఈ కేసులో నేను కావాలని చేసింది కాదు, కొంతమంది పెద్దలు చెప్తేనే చేశాను, కాబట్టి నేను జూన్ జూలైలో వస్తాను, అంతవరకు కేసుని హోల్డ్ చేయండి అంటూ ఆయన రిక్వెస్ట్ చేయడం, దానికి ఆ ఆఫీసర్ ఒప్పుకోకపోవడంతో తప్పని పరిస్థితులు ఆయన హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ హైదరాబాద్ రాకపోతే ఇప్పటికీ అరెస్ట్ అయిన 4 ఆఫీసర్లకి బెయిల్ రాదు, కాబట్టి ఆయన చెప్తేనే మేము చేశామంటూ ఈ ఆఫీసర్లు చెప్పడంతో ఆయన హైదరాబాద్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ హైదరాబాద్ వస్తే ఇంకా పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎవరి ఆదేశాలతో ప్రభాకర్ గారు ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు, వాళ్ళకి ఫండింగ్ ఎవరు చేశారు, దానికి అప్రూవల్ ఎవరు ఇచ్చారు, వాళ్ళు చేసిన ఫోన్ ట్యాపింగ్లో ఆ ప్రొఫైల్ ఎవరెవరి కోసం చేశారు అనే విషయాల్ని పోలీసులు ఇప్పుడు ఆయన నుంచి విషయం కొన్ని వివరాలు రాబట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రభాకర్ రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇంకా ఎవరికి నోటీసులు పంపుతారు, ఎవరిని అరెస్ట్ చేశారనేది మనం చూడాలి. ఇప్పుడు పంపించిన ప్రభాకర్ రావు గారు వస్తే దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది, అంతేకాకుండా టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం శిక్ష ఎలా పడుతుంది విషయం అంతా మాట్లాడడానికి రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ డాక్టర్ సర్వేశ్వర రెడ్డి గారు ప్రస్తుతం అంటున్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఇప్పటి వరకు రాధాకృష్ణ గారు, తిరుపతిన్న, భుజంగరావు గారు, ప్రణీత్ 4 అరెస్ట్ అయ్యారు. వాళ్ళు ఎవరు చెప్పినా ప్రభాకర్ గారు చెప్తేనే మేము చేసామంటూ చాలా క్లియర్ కట్ కన్ఫెషన్ ఇచ్చారు. దాంతో ప్రభాకర్ గారు రాక తప్పని పరిస్థితి అయింది. వాస్తవంగా గతంలో ఆయన హెల్త్ బాగాలేదని చెప్పారు, అది వాస్తవమే. కానీ ఇప్పుడు వీళ్ళందరికీ బెయిల్ రావాలన్నా, కేసు ముందుకు వెళ్ళాలన్నా ఆయన కాబట్టి ఆయన వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రభాకర్ గారు వచ్చిన తర్వాత ఆయన ఎవరి ఆదేశాల మేరకు చేస్తాను అనే విషయం చాలా క్లియర్గా చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళకి ఆఫీసర్లు అయితే ఏ విధంగా పనిష్మెంట్ ఉంటుంది, అరెస్ట్ చేస్తారా, లేదు ఒకవేళ పొలిటీషియన్స్ అనుకోండి, ఇది పొలిటికల్ మోటివేటెడ్ కేసుగా మారి వాళ్ళకి నోటీసులు ఇస్తారా, ఏం జరగబోతుందండి? ఇప్పుడు 1885 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం ఇది సెక్షన్ 40 కింద 2 టైప్స్ ఉంటుంది. ఈ టెలిగ్రాఫ్ దీన్ని ఎక్కడైనా ఎస్టాబ్లిష్ చేయాలి, వితౌట్ పర్మిషన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే మాత్రం ఆ 3 ఇయర్స్ పనిష్మెంట్ ఉంటుంది. తర్వాత ఈ పని చేయించడానికి కాన్స్పిరసీ ఎవరు, అబెట్ అని ఎవరు, ఆ అబెటర్కి 5 to 7 ఇయర్స్ ఉంటుంది. ఈ పనిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకు 3 ఇయర్స్ ఉంటుంది. అదే కాకుండా ఇన్స్ట్రుమెంట్స్ వితౌట్ పర్మిషన్ తీసుకుని ఎక్కడ పెడితే సెక్షన్ 20 ప్రకారంగా ఉంటుంది, అది 3 ఏళ్ళు ఉంటుంది. సెక్షన్ 5 క్లాస్ 2 కింద 3 ఏళ్ళు ఉంటుంది. వెరసి మొత్తం 12 ఏళ్ళ వరకు ఉంటుంది. ఇది కాన్స్పిరసీ యాడ్ అవుతుంది. కనుక సెక్షన్ కాకుండా ప్రభాకర్ గారు వచ్చిన తర్వాత కేసు దర్యాప్తు ఏ విధంగా ఉండబోతుంది? ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత దర్యాప్తు ముమ్మరం అవుతుంది. ఇప్పుడు అంత ఎవిడెన్స్ అంతా పోయి అక్కడ ఆగింది. అన్ని కన్ఫెషన్లు అని బట్టి ప్రభాకర్ రావు గారు చెప్తేనే చేసినాం అని ఈ సోకాల్డ్ అరెస్ట్ అయినటువంటి అడిషనల్ ఎస్పీలు కానీ డిఎస్పీ కానీ అది ఫ్యాక్టే. ఎందుకంటే అన్ని వాళ్ళకి తెలవాలని లేదు, చెప్పారు కూడా. ఇంటెలిజెన్స్ బ్రేక్ సిస్టమ్ ఉంటుంది. మీరున్నారు, మీ వరకే నాకు తెలుసు, మీ ఎవరు తెలియలేరు. దట్స్ ఫ్యాక్ట్, పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. అంటే వాళ్ళు చెప్పింది, 4 చెప్పింది ఫ్యాక్టే. ఫ్యాక్టే, ఆడవరకే తెలుసు. వాళ్ళు చెప్తే చేసిన వాళ్ళు, ఎందుకు చేసిన అనేది ఇక డిసిప్లిన్ ఫోర్స్లో పెద్ద పెద్ద ఆఫీసులు చెప్తే తప్పకుండా చేయాల్సి వస్తుంది. 99.9% చేస్తాయి. అందులో ఒకరు రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేసిన ఉంటే డిపార్ట్మెంటల్ యాక్షన్ అది పెట్టకుండా రకరకాల కేసులు వేధించడం కానీ, ఎక్కడికి వెళ్ళిపోయిన పోస్టింగ్ ఇవ్వకపోవడం కానీ, సస్పెండ్ చేయడం కానీ, రకరకాల పనిష్మెంట్ గురవుతారు. అంటే ఆఫీసర్ చెప్పింది చేయకపోతే ఖచ్చితంగా పాత కేసుల్లోనో డిసోబీడియన్స్ ఆఫ్ ఆర్డర్ ఓరల్గా చెప్తాను చేయాలా, రైటింగ్ ఎవరు అడతారు? మళ్ళీ పెద్ద ఆఫీసర్ కూడా మీరు రైటింగ్ చేయండి సార్ నేను చేస్తాను అడగరు, ఎవరినో ఒకరు ఉంటారు. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఆ కేసులో చూసుకుంటే ఓరల్గా చెప్పారు, ఒక సుపీరియర్ చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు చేశారే అనుకుందాం. గతంలో ఇటువంటి కేసులు చాలా జరిగాయి. ఇప్పుడు గుజరాత్లో కేసు కానీ, లేదా పక్క రాష్ట్రాల కేసులు తీసుకుంటే కింద పై ఆఫీసర్ చెప్పాడని కింద ఆఫీసర్లు ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు జైలుకి వెళ్ళిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి.
ఒక ఏఎస్ఐ గుజరాత్లో ఎన్కౌంటర్లు చేసినంత గాను లాస్ట్గా ప్రమోషన్ వచ్చింది రియేజ్గా, కానీ తర్వాత వచ్చి గవర్నమెంట్ మారిన తర్వాత జైలుకి వెళ్ళాడు కన్విక్షన్. మరి అటువంటి కేస్ స్టడీస్ని చూసిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకంటే అంత ఒబే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు దీంట్లో రెండు మూడు ఉంటాయి. ఆఫీసర్ నమ్మకస్తులని చెప్పి నమ్మి మోసపోయేటువంటి ప్రక్రియ కూడా ఉంది ఇప్పుడు దీంట్లో. రోల్ మోడల్ ఆఫీసర్ ఉంటే ఆయన ఏదైనా మన బర్డెన్ ప్రూవ్ చేసుకుని మోస్తానే కాన్సెప్ట్ కానీ ఆయన మైండ్లో ఉన్నదని వీళ్ళు గమనించి ఉంటే, ఏమైనా సార్ మాకు చూసుకుంటారులే అనే ఒక వైఖరి వీళ్ళు ఉంటే దే విల్ గో అహెడ్. తర్వాత వ్యక్తిగతంగా వీళ్ళకి చేయడానికి ఏం అవసరం ఉండదు. అది ఎవరైనా ఆఫీసర్ ఇండ్యూస్ చేస్తేను సెక్షన్ 40 అన్నీ వస్తుంది. మరి ఆయన ఇప్పుడు ఏమో చెప్పిననుకో, మన ప్రభాకర్ రావు గారు చెప్తే ముందరికి వెళ్తుంది, పలానా ఆయన చెప్తే చేసిన అంటే ఆయన చెప్పింది చేసిన అంటే మళ్ళీ ఆడుకోతుంది 40 ఆడవు ఆడ ఏడైనా పడుతుంది. అందుగురించి వీళ్ళు సోకాల్డ్ అరెస్ట్ అయిన ఆఫీసర్స్ ఇండివిజువల్ వాళ్ళకేం వ్యక్తిగతంగా ఉండదు, ఎవరికి చేస్తే వీళ్ళకి వచ్చే బెనిఫిట్ ఉండదు, ఏం లేదు. మరి ఎందుకంటే చేయడం అవసరం లేదు, పని చేస్తున్నాడు కనుక దే వాంటెడ్ ఒబిడియంట్ ఉండి ఈ విధంగా పరిణామకరం మారుతుందనే కాన్సెప్ట్ కూడా లేదు. అప్పుడు ఇది కేస్ గవర్నమెంట్ చేంజ్ కాదని పలగొట్టడం మూలంగా ఇది బయటకు వచ్చింది. తర్వాత దీంట్లో ఇంకోరాక ఉంటుంది. ఆ రోజులు చేపించిన ఆఫీసర్ అప్పుడు ఏ ర్యాంక్ డీజీ ర్యాంక్ ఎవరైనా ఉండే ఇన్స్ట్రక్షన్ ఇచ్చేటారు ఇంటర్నల్గా డిమాలిజ్ చేయండి. మరి వీళ్ళంతకు వీళ్ళని డిమాలిజ్ చేయాల్సిన అవసరం ఎందుకండి, వీళ్ళకి నాలెడ్జ్ లేదు కదా. నాలెడ్జ్ లేదంటే ఇది జెన్యున్ అనుకుని అనుకుంటారు వీళ్ళు. ఇంత క్రైమ్ సీన్ ఇట్లా అవుతుందని ఊహించారు కదా. డిసిప్లిన్ కింద ఒబిడెంట్ కింద చేసింటారు. చేసినప్పుడు వాళ్ళు ఇప్పటికీ అనుభవించేదే మొరేల్ చాలా దెబ్బతింటుంది వాళ్ళకి. పాపం జైల్లో ఉండి ఎవరో చెప్పిన దానికి ఏదో చేసి అదే అంటే వాళ్ళు సర్వీస్ అని చూస్తే కొంచెం బాగానే కనిపిస్తుంది. గుడ్ రికార్డు ఉంది, రికార్డు ఉన్న వాళ్ళకి ఒకసారి డ్యామేజ్ అయితే వాళ్ళ ఫ్యామిలీస్ అంతా డిస్టర్బ్ అవుతాయి, ఆయన సర్వీస్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు ఆల్ ఆఫీసర్స్ ఇప్పుడు పోయిన వాళ్ళు కూడా, ఈ రాధాకృష్ణ కానీ భుజంగరావు గారు కానీ తిరుపతి అన్న కానీ ఇంకా ఆయన పేరు ప్రణీత్రావు కానీ ఎఫిషియెంట్ ఆఫీసర్, ఎఫెక్టివ్ ఆఫీసర్, దాని డౌట్ లేదు. వాళ్ళ ప్రొఫెషనల్ ఎఫిషియన్సీని తక్కువ చేసి చూడలేదు, ఎందుకంటే దే ఆర్ కేపబుల్ ఇన్ ది వర్సెస్. అట్లా పిక్ చేసినట్లు వీళ్ళు ఏం చెప్తే అది చేస్తారు ఒకటి అంటున్నారు అనే కాన్సెప్ట్ కింద వీళ్ళందరూ ఒక మహానుభావునికి ఒక ఒక రోజుల్లో శిష్యులే. ఆ మహానుభావుడు పేరు బయటకు ఎప్పుడు వస్తుందని నేను 1000 గంటలతో తెలిసి చూస్తున్నా. ఎందుకంటే ఆ మహానుభావుడు మీద మీకు అంత కోపం? కోపం లేదు. ఇట్లా తప్పుదారి పట్టించి ఒక జీవితాలను నాశనం చేయడం అనేది కరెక్ట్ కాదు. అనేది తప్పుదారు కదా మురళి. తీసుకొచ్చి చేసి వాళ్ళకి మీరు చేయడం ఇన్స్ట్రుమెంట్ కొనిపించింది ఆ మహానుభావుడు, ఆయన మానస పుత్రుడు, అందరూ ఆ టెక్నికల్ అసిస్టెంట్ వీళ్ళందరూ ఆ మహానుభావుడే కదా. అందుగురించి నేను జస్టిస్ గురించి ఆలోచిస్తున్నా. ఆయన మీద నాకు వ్యక్తిగత కోపం లేదు. నా ర్యాంక్ వేరే, ఆయన ర్యాంక్ వేరే, అది వేరే. ఇటువంటి తప్పుడు పనులు చేయించడం వల్ల అంటే అక్కడ మెప్పు పొందడానికి, రాజు అనుగ్రహంతో ఇంగరించిపోవడానికి మెప్పు పొందడానికి, ఇది తీరా ఈ దగ్గర పడదని చెప్పిన వాళ్ళకు స్కిప్ అవుతారు. అప్పుడు ఈ ప్రభాకర్ రావు గారు స్టేట్మెంట్లో ఆ మహాన్ బోర్డు పేరు 200% రావాలి. అలోన్ ప్రభాకర్ రావు ఆల్సో జనరల్ ఎస్ఐబి ఐసీలు ఎవరు సీఎం గారిని కలవరు. ఎప్పుడో ఆ కేసు పిలిచిపోతుంది తప్ప రెగ్యులర్ కలిసేది డీజీ. అవును, మార్నింగ్ పోయి నమస్తే పెట్టి అడగూసుకొని చెవుల్లో ఊదొచ్చేది డీజీ. అంటే డీజీ లేదా ఇంటెలిజెన్స్ డీజీ, ఇద్దరులో ఎవరో ఒకరు ఇంటెలిజెన్స్ డీజీ కూడా పోతాడు. ఇంటెలిజెన్స్ ఫస్ట్ మస్ట్ వెళ్ళాలి. ఇంటెలిజెన్స్ డే టు డే చెప్తారు, ఈ రోజు ఏదైనా సార్ నిన్న మొన్న అట్లా అయింది, ఆడ ఇట్లా ధర్నా చేసిన పట్టుకున్నారు ఇచ్చిండ్రు మీద ఇంపార్టెంట్ చెప్పి ఒక 2-3 నిమిషాలు చెప్పి మళ్ళీ ఇన్స్ట్రక్షన్ ఇస్తారని తీసుకొని వస్తారు ఇంటెలిజెన్స్ డీజీ గారు. ల్యాండ్ ఆర్డర్ డీజీ ఇంపార్టెంట్ కదా. ఎస్ఐబి ఈజ్ ఫంక్షనింగ్ అండర్ డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ల్యాండ్ ఆర్డర్ డీజీ. సార్ ఇప్పుడు ఆ కేసులో ఒక మెటీరియల్ కొనాలన్నా, ఒక ఫోన్ ట్యాపింగ్ చేయాలన్నా, ఫస్ట్ ప్రొసీజర్ ఎస్ఐబి నుంచి స్టార్ట్ అయింది అనుకుందాం. ఎస్ఐబి నుంచి నెక్స్ట్ అడుగు వెళ్తుంది అక్కడ ఎస్ఐబి డీజర్కి వెళ్తుంది. ఇంటెలిజెన్స్ డీజీ దాన్ని వెరిఫై చేసిన తర్వాత ల్యాండ్ ఆర్డర్కి వెళ్తుంది. అక్కడ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ హోమ్కి వస్తుంది, తర్వాత గవర్నమెంట్కి వస్తుంది. రైట్, మరి ఇక్కడ క్వశ్చన్ చేయాల్సింది ఇంటెలిజెన్స్ డీజీ ఏం చేస్తున్నట్టు ఆ టైంలో ఉన్న ఇంటి. అవును, కంట్రిబ్యూషన్ ఆఫ్ నెగ్లిజెన్సే, ఇంటెలిజెన్స్ డీజీ నెగ్లిజెన్సీ ఉంది, ల్యాండ్ ఆర్డర్ డీజీ. ఇంకోటి వీళ్ళు ఆ మెటీరియల్ పర్చేజ్ చేయడానికి ఇనిషియేట్ చేస్తారు, లెటర్ పంపుతారు, దాన్ని సీక్రెట్ కవర్లో పెట్టుకొని పోతారు, పోయి తీసుకుపోయి అక్కడ ఫార్వర్డ్ అండ్ అక్కడ పర్మిషన్ రాస్తారు. అది స్టెప్ బై స్టెప్ ఐజీ కానీ ఇంటెలిజెన్స్ డీజీ కానీ తర్వాత ఈ డీజీ కానీ ల్యాండ్ ఆర్డర్ డీజీ కానీ హోమ్ సెక్రటరీ వరకు వెళ్తుంది. ఈ స్టేజ్లో కూడా ఇవన్నీ ఏం జరగలేదు అన్నట్లు కనిపిస్తుంది కదా. కాదు సార్, ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా ఒక్క డీజీ గారు కాకుండా ఈ స్టెప్లో చాలామంది కనిపిస్తున్నారు కదా. అవును, అడిషనల్ డీజీ ఇంట్, నెక్స్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్, నెక్స్ట్ డీజీ, అవును, తర్వాత చీఫ్ సెక్రటరీ. అవును, మరి వీళ్ళందరూ కూడా పార్ట్ అయినట్లే కదా. వాళ్ళు కూడా ఎక్కడో దగ్గర పులిష్టా పడితే కంట్రిబ్యూషన్ నెగ్లిజెన్స్ కింద వచ్చి విట్నెస్ సైడ్ చేయడానికి కొంతమందికి అవకాశం ఉంటుంది, డైరెక్ట్ ఇంటర్ఫీరెన్స్ లేకపోతే. ఇప్పుడు
అప్ టు డీజీ వరకు డైరెక్ట్ ఇంటర్ఫీరెన్స్. డీజీ ప్రపోజల్ ఒప్పంది ఎవరు ఏ గవర్నమెంట్ శాంక్షన్ చేయదు. సరే, డీజీ గారు ప్రపోజల్ పంపించారు. అవును. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? హోమ్ సెక్రటరీ. హోమ్ సెక్రటరీ ఆయన పోలీస్ స్టాప్ పెట్టచ్చు కదా. ఆయన ఫార్వర్డ్ పడుతుంది, ఫార్వర్డ్ చేస్తారు. పోలీస్ స్టాప్ అంటే ఆయనకి ఈ ఈ గ్యామ్లింగ్ చేసిన ఆయన నోటీస్ ఉండదు. దో పోలీస్ ఆఫీసర్ ఉన్నా కూడా దే బిలీవ్ ద పర్సన్ ఆఫ్ డీజీ. అచ్చా అచ్చా. లాండర్ డీజీ మోస్ట్ పవర్ఫుల్ గవర్నమెంట్ ఆస్పెక్ట్ లో హోమ్ సెక్రటరీ గారు ఉంటాడు. వాళ్ళు సస్పెండ్ చేయడానికి స్కోపే ఉండదు. సో హోమ్ సెక్రటరీకి సంబంధం ఉండదు. ఫార్వర్డ్ చేస్తే కూర్చుంటాడు అంతే. సిఎస్ పోతుంది, ఇంత అమౌంట్ కావాలి, ఇన్ని 100 కోట్లు 50 కోట్లు కావాలన్నప్పుడు శాంక్షన్ అవుతుంది. ఇది శాంక్షన్ లేదు కదా టోటల్. యాజ్ పర్ వాట్ వీఆర్ హియరింగ్ అమంగ్ ది మీడియా, అసలు పర్మిషన్స్ లేవు. తర్వాత కొన్నిట్లో పర్మిషన్స్ ఉన్నాయి. ఎవరు దాంట్లో? ఎక్స్ట్రీమిస్ట్ నెంబర్ ప్లేస్లో ఈ రేవంత్ రెడ్డి నెంబరు, ఆ నెంబర్ నేను పెట్టామని సీఎం గౌరవ ముఖ్యమంత్రి గారి నెంబర్ ఉందనేది తెలిసినప్పుడు, సంజయ్ గారి నెంబర్ కానీ ఇవన్నీ వాళ్ళ ఎక్స్ట్రీమిస్ట్ అనే పేరు విని నెంబర్లు పెట్టి అది ఇంకా 419 420 యాడ్ అవుతుంది ఒకరి ప్లేస్ వరకు పెట్టినప్పుడు. అట్లా సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పేరు తీసుకొచ్చుకారు అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ కేసులో మొట్టమొదటి బాధితుడు అంటారు, వాస్తవేనా? 250% మొట్టమొదటి బాధితుడు. అప్పటి వరకు పెట్టలేకపోయింది వీళ్ళు. రేవంత్ రెడ్డి ట్యాగ్ చేసినప్పుడు సికింద్రాబాద్లో పోయి ఒక డీజీ గారు అలా 2 రోజులు తిక్కి చేసిండు. ఆయన్ని ఇప్పుడు 2014 ట్రాక్ చేసింది అప్పుడు రేవంత్ రెడ్డి గారిది కదా. రేవంత్ రెడ్డిదే రేవంత్ అప్పుడు అడ్వాన్స్ ఆడ వచ్చేసి స్టీఫెన్ ఇంటి చుట్టుముట్టు పోయి మన పోలీస్ పోయి అడ్వాన్స్ పోయి ఉన్నానంటే ఇట్స్ నథింగ్ బట్ ట్యాప్, టెలిఫోన్ ట్యాపింగే. ఇప్పుడు ఒక డీజీ పర్సనల్ ఇంట్రెస్ట్ లేకపోతే సికింద్రాబాద్లో పోయి 2 డేస్ రెక్కర్ చేస్తారండి ఎవరన్నా? ఇట్స్ నాట్ పాసిబుల్, కరెక్ట్ కాదు. అది ఆ ప్లేస్ రెక్కర్ చేస్తారు ఇంత టాస్క్ ఫోర్స్ డీసీపీలు. ఐ డోంట్ వాంట్ నేమ్, నేమ్ అవసరం లేదు మనకు. ఏసీబీ కేసు, ఏసీబీ కూడా జ్యుడిషియల్ లేదు అది. ఏసీబీ కేసు వాళ్ళకి కూడా తెలియకుండా వీళ్ళు చేశారట. ఎగ్జాక్ట్లీ అంటారు మనం అది. ఏసీబీ కేసు అంటే ఆ రోజుల్లో పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది ఎలక్షన్ అప్పుడు. ఆల్ అదర్ వింగ్స్ అన్ని క్లోజ్ అవుతాయి. ఎలక్ట్రా ఇప్పుడు ఎలక్షన్ ఆఫీసెస్ అన్ని, ఇది ఎలక్షన్ ఆఫీసే కదా, జ్యుడిషియల్ రాదు, ఏసీబీ జ్యుడిషియల్ రాదు. తర్వాత ఎలక్షన్ ఒకరిని పట్టుకున్నా కూడా ఎలక్షన్ దాన్ని పంపాలి. పంపితే వాళ్ళు రెఫర్ చేస్తారా, క్లోజ్ చేస్తారా? అసలు బ్రైబింగ్ ఆఫ్ ఓటర్స్ ఎవరు చేస్తారు? మురళి లోకల్ పోలీస్ చేస్తారు కదా. మరి దీనికోసం సపరేట్ ఏసీబీకి ఎందుకు వస్తుంది కేసు? ఒకవేళ పీసీ యాక్ట్ ప్రకారం, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం ఏసీబీ టేకప్ చేసిన ఈ ఆపరేషన్, ఈ రిక్కి, ఈ టాస్క్ అంతా కూడా ఏసీబీ ఆఫీసర్ చేయాలి, రైట్? అంతే కదండి. కానీ లాండ్ ఆర్డర్లు చేసి ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఈ కేసులన్నీ తీసుకొచ్చి ఏసీబీకి ఇవ్వడం అనేది మనం ఏ విధంగా చూడాలి? సీఎం గారు మెప్పు పొందాలి కదా. ఆ సీఎం గారు మెప్పు పొంది మళ్ళా ఉగ్రులు పొందాల్చడానికి ఒక డీజీ ఆడిన నాటకం, అది నాటకం ఏంది, ఫ్యాక్ట్ అది. తర్వాత వీళ్ళే ఎఫ్ఐఆర్ కట్టి మీరు ఎమ్మెల్యే కేసు చూసావు కదా, ఏసీబీ కోర్టు తీసి బయటపడేసింది. లోకల్ పోలీస్ డజంట్ హ్యావ్ ఎనీ పవర్ టు బుక్ ఏసీబీ సెక్షన్స్ డైరెక్ట్, దేర్ ఇస్ స్పెషల్ ఏజెన్సీ. అట్లా ఉంటే నిజంగా ఏసీబీలో ఇచ్చినప్పుడు ఏసీబీలో చేయాలి కదా. అది ఎందుకు వెళ్ళేది ఏసీబీకి అంటే వాళ్ళు ఒప్పుకోరు, ఇది మా జ్యుడిషియల్ రాదు, మా పర్వీలు రాదు అని చెప్పి. ఇప్పుడు ఇచ్చినప్పుడు ఎంత నేరము? టేకింగ్ బ్రైబ్ అది ఈక్వల్ నేరమే. ఇప్పుడు వరకట్న చట్టం ఉంటుంది, ఇచ్చినోడు నేరేస్తే పుచ్చుకున్నాడు నేరేస్తాను. సేమ్ సిపిఐ ఈ బ్రైబ్లో కూడా అదే ఉంటుంది. సార్, ఒక కేసులో ఒక ఆఫీసర్ మీద ఎలిగేషన్ వచ్చింది అనుకోండి, ఆఫీసర్ మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు ఎంక్వైరీకి ఎవరు పెడతారు? ఆఫీసర్ పైన ఆఫీసర్ పెడతారా, లేదు పక్కనున్న ఆఫీసర్ పెడతారా, లేదు ఆయనకి ఆయనే ఎంక్వైరీ చేసుకొచ్చి ఆయనకి ఇస్తారా? ఆయనకు ఆయన ఇస్తేటప్పుడు అది మిస్చీఫ్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది. గివింగ్ ఆపర్చునిటీ టు ది సేమ్ అక్యూజ్డ్ పర్సన్ టు యాక్ట్ అగెన్స్ట్ ది లా. ఇప్పుడు ఒకటి ఉంది, ఇప్పుడు ఇలా పీసీ యాక్టే ఉంది, సుమోటో కేసులు కడుతున్నారు. వాళ్ళకి వాళ్ళకి మాకు సమాచారం వచ్చింది, మేము రికార్డ్ చేసుకున్నాము అని ఎఫ్ఐఆర్ అంటారు సుమోటోలో. మళ్ళీ సేమ్ సెక్షన్ 17 కింద అదే ఆఫీసర్కు ఇన్వెస్టిగేట్ చేయడని మేము జారీ చేస్తారు. అయితే మోహన్ సింగ్ కేసు అనేటి ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నాయి కొటేషన్లో. ఏంటంటే ఎఫ్ఐఆర్ ఇష్యూయింగ్ అథారిటీ యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ మండల సేమ్. అట్లా ఉండడానికి లేదు మోహన్ సింగ్ కేసులో. అట్లా ఉంటే బయాస్ నేచర్ వస్తుంది, జస్టిస్ అనేది జరగదు అనే కాన్సెప్ట్ కింద ఆనరబుల్ సుప్రీంకోర్టు క్లీన్ చిట్టిచ్చింది మండల సేమ్ ఉండడానికి లేదని. మరి మీరు ఏ రెఫరెన్స్ అడుగుతున్నారు, ఎక్కడ అడుగుతున్నారు ఎవరు, మీరు అడిగే రెఫరెన్స్ ఎక్కడ జరుగుతున్నారు? ఉప్పల్లో జరిగిన కేసులో. ఓహో, అదేవా? ఉప్పల్లో ఒక ఇన్స్పెక్టర్ వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నానని ఒక వ్యక్తి స్టేట్మెంట్ రాశాడు. 306 అయింది సూసైడ్ నోట్ ఉంది కాబట్టి.
ఆ కేసు దర్యాప్తు చేయమని ఆయనకే ఇస్తే దానివల్ల ఉపయోగం ఎవరికి వస్తుంది? ఆ దర్యాప్తు చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన ఆఫీసర్ కూడా కన్నడ విత్ ది ఐఓ శిష్యుడనే ఉండాలి. ఇంకేమన్నా ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగత వివరాలు చూసే వ్యక్తి ఉన్న ప్రేమ ఉంటుంది. ఎందుకుంటుంది మురళి? పక్కలో ఉండొచ్చు కదా, మల్కాజ్గిరి డిఎస్పీ అవ్వచ్చు, సిఐ అంటే డిఎస్పీ సేమ్ ర్యాంక్ ఆఫీసర్ దేనికి లేదు. మళ్ళా ఇంకోటి అతనికే అతని అక్యూజ్డ్ అయినప్పుడు ఆయనకి ఇవ్వడం అంటే ఇప్పుడు దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు అంతే. అది మీనింగ్ నేను అనుకున్నా, నేను అంటున్నావు కదా కరెక్ట్, అది దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లయితే అది అది చాలా తప్పు. అది ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన ఆఫీసర్ కూడా మేము అంటే రొటీన్ చేసుకుంటూ పోయినట్టు మరి అబెట్మెంట్ కింద ఆయన కూడా అక్యూజ్ అవుతాడు. దాంట్లో కేసు రీఓపెన్ చేస్తే హూ హాస్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్, అది ఏం చేయకూడదు కూడా. అంటే మనం ఒకసారి వెనక్కి వస్తే ఫోన్ ట్యాపింగ్ అనేది రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి విక్టిమ్, ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా అవుతున్నారు. ఇప్పుడు చెప్తున్న ఎమ్మెల్యేలు కానీ లేదంటే పొలిటీషియన్స్ కానీ లేదంటే ఒక బిజినెస్ మ్యాన్స్ కానీ ఆ ఫోన్ ట్యాపింగ్లో ఎంత బీభత్సంగా బిహేవ్ చేసినారు. ఒకసారి బీభత్సం అంటే ఆ విషయం కాస్త పక్కన పెడితే ఓటుకుండోటి కేసు అనేది జనం అందరికీ తెలుసు, అది వాస్తవంగానే పొలిటికల్ మోటోడి కేసు. ఆయన ఎంత ఇబ్బంది పెట్టాలో కూతురుకి ఎంగేజ్మెంట్ అవుతున్నప్పుడు కూడా జైల్లో పెట్టించి పోలీసులతో తీసుకొచ్చి ఏదో సినిమా స్టైల్లో చాలా చాలా అవమానకరంగా ఆయన కుటుంబాన్ని అందరికీ చాలా ఇబ్బంది పెట్టారు. అందులో ప్రజలు మర్చిపోలేదు, గుర్తు పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు ఆయన పోస్టింగ్ పవర్లో చూపించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ విషయాన్ని మర్చిపోక ఇప్పుడున్న వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికే ఈ విషయాన్ని ఈ కేసును పైకి తెర మీద తీసుకొచ్చి చాలా మంది ఫిక్సప్ చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ ఉంది. వాస్తవం అంటారు అది నాకు తెలిసి రేవంత్ రెడ్డి నేచర్ అది కాదు, ఎందుకంటే నాకు క్లోజ్ చాలా దగ్గర కుటుంబానికి అనుబంధం ఉంది మాకు. ఆ నేచర్ అనేది కాదు, ఆయన ఏదన్నా ఇప్పుడు వెల్ఫేర్ యాక్టివేట్ చేయాలని పోతున్నాడు. ఇప్పుడు ఆయనకి అసలు టైమే లేదు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అది కేసు అట్లంటే ఆ రోజుల్లో ఇచ్చాడు కదా రేవంత్ రెడ్డి గారే, ఆ రోజుల్లో డీజీకి ఇచ్చాడు కదా, అయ్యా నువ్వు టెలిఫోన్ ట్యాప్ అవుతుంది రికవర్ ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఏం చేయలే, పట్టించుకోలే. మరి అదే ఆఫీసర్ తీసుకొచ్చి మంచి పోస్టింగ్ ఇచ్చారు కదా. ఇప్పుడు అదే మిలియన్ డాలర్ ప్రశ్న సమాజం, తెలంగాణ సమాజంలో మైండ్లో మెదులుతున్న మిలియన్ డాలర్ ప్రశ్న. మళ్ళీ ఏ ఉద్దేశంతో ఇచ్చిందో రేవంత్ అంత నాలెడ్జ్ లేకుండా చేయడు. ప్రాబ్లం బయట ఒక టాక్ ఉంది, ఆయన నోటీస్ లేకుండా అయింది అనేది ఒక టాక్ ఉంది. అలాగే అవ్వచ్చు లేదంటే ఎవరు స్ట్రాటజీ. ఇప్పుడు ఆయన స్ట్రాటజీ అని కూడా అనలేమండి. జనరల్గా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన అప్పుడు డీజీగా ఉన్నాడు, అప్పుడు ఉన్న ప్రభుత్వం చెప్పింది అప్పుడు చేశాడు. ఇప్పుడు మంచి ఆఫీసర్ తీసుకొచ్చా, నా దగ్గర మంచి పర్ఫెక్ట్గా పని చేస్తే చేశాడు లేదంటే లేదు. అది అది కరెక్ట్ కాదు మురళి. ఇప్పుడు ఆయన వచ్చి జాయిన్ అయ్యాడు కదా, ఆయన ఆ పొజిషన్ కోయాడు కదా, అదంతా అది ఒక టైపు, నాణానికి ఒక టైపు, ఇతర టైపులో ఆయన మళ్ళీ ఇప్పుడు చేపించిందే ఆ రోజు ఆయన సోకాల్డ్ పర్సన్. అవునండి, ఆయన చేపించారంటే రెండు రోజులు రెక్కి చేసింది కదా, ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఆయన చేసి ఉండొచ్చు కదా. ప్రభుత్వం చెప్పింది కాబట్టి, ప్రభుత్వం ఏం చెప్పదు, ప్రభుత్వానికి చెప్పి నేర్పిస్తాడు ఇతను, ప్రభుత్వానికి ఏ విధంగా చేయాలనేది చెప్పి నేర్పించి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం పట్ల నాకు ఎవరి పట్ల కూడా బాగా ప్రతీకారం లేదు అని చెప్పడానికే ఆ ఆఫీసర్కి పోస్టింగ్ ఇచ్చడానికి వచ్చా? అది కూడా కాదు, అది ఆయన చేతులు లేదు. అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ చేస్తారు కనుక రేవంత్ రెడ్డి గారి రోల్ వెరీ మీగర్, తక్కువ, అట్లా ఉండదు. అది ఆయన చెప్పించి ఆయన పోస్టింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి అనేది చాలా క్లెవర్ క్యారెక్టర్ ఈ స్టేట్లో. ఈ నోస్ ఈచ్ అండ్ ఎవర్ పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆఫీసర్స్, పిన్ పాయింట్ ఇంటెలిజెన్స్ కన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అంత ఉంటుంది. ఆయనకి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, సో క్లెవర్. ఎందుకంటే కష్టపడి చిన్న మట్టిలో మణికంలాగా మీనుకు వచ్చింది మురళి. 5 ఇయర్స్లో అధికారం చేపట్టినటువంటి నాట్ ఏ జోక్. 100 మోర్ దెన్ 120 కేసెస్ ఆయన వినిపెట్టుకున్నాడు. 2 కేసులు ఎటర్లకి మెంటల్ వరకు అయిపోయి చచ్చిపోతుంటారు మనల్ని. 120 కేసులు పెట్టుకొని 2018లో వచ్చి 2023లో ముఖ్యమంత్రి అయ్యాడంటే అత్యంత మహారథం ఉన్న కాంగ్రెస్లో, అది కాంగ్రెస్లో బీఆర్ఎస్లో చాలా పెద్ద మేధావులు ఉన్నారు కదా, పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. ఎవరు కాలేదంటే ఆయన ఏంటంటే ఈజ్ కేపబుల్, అంతే, దట్స్ ఇట్. ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆయన సెల్ఫ్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ డిడ్ నాట్ డిపెండ్ ఆన్ ది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, పిన్పాయింట్ నాకు తెలుసు కదా, చాలా దగ్గర క్లోజ్ సర్క్యూట్ తెలుసు నాకు. సార్ ఇప్పుడు ఈ కేసులో ప్రభాకర్ గారు వచ్చిన తర్వాత ఆయన కన్ఫెషన్ తీసుకొని పొలిటీషియన్ నోటీసులు ఇచ్చారు, వాళ్ళు వచ్చి ఏం చెప్పబోతారు అనుకుంటారు? మీకున్న సాధారణంగా ప్రతి పొలిటీషియన్ కూడా నేను చెప్పాను అని చెప్పడు. ప్రభాకర్ రావు గారు 3 విషయాలు చెప్తారని ప్రిజ్యూమ్ చేస్తున్నాను. మే కరెక్ట్, మే నాట్ బి కరెక్ట్, మే ప్రిజ్యూమ్, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రభాకర్ రావు మీద మొత్తం వచ్చి అక్కడ ఆగింది బటన్ ఆఫ్ ప్రూఫ్ షాక్. ప్రభాకర్ రావు రాకపోతే వీళ్ళకి బెయిల్ రానేది నిర్వివాదాంశం. లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పెట్టి ఉంది. ప్రభాకర్ రావు వచ్చినా కూడా 2-3 నెలల వరకు అది ఆయన రివీల్ చేసి ఎక్స్పెక్ట్, నేనే చెప్పినా, నేనే ఎవరు మినికేసుకుని అడ్మిషన్ వస్తుంది, కన్ఫెషన్ అడ్మిషన్ ఒకటి. రాధాకృష్ణ గారు నేనే చేయించాను, ప్రభాకర్ రావు చెప్తే నేను చేస్తాను చెప్పి అందరు చెప్పారు కదా. ప్రభాకర్ రావు ఐజీ, ఎస్ఐబి ఐజీ కదా,
ఆడికి వెళ్ళి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వాళ్ళు చెప్తారు చేసిన మాకేం సంబంధం అని ఆటోమేటిక్ చెప్తున్నారు. వాళ్ళని చెప్పిన దాంట్లో సంబంధం లేదు, చెప్పడం కూడా కరెక్టే, వాళ్ళు చెప్పడం అది ఆయన చెప్పండి. ప్రభాకర్ రావు గురించి ఏం చెప్పబోతున్నాను అనుకుంటున్నారు? ప్రభాకర్ రావు గురించి నాకు తెలిసి అయితే గత కాలం ఉన్నటువంటి డీజీ యాక్ట్స్ ఆయనకు తెలుసు, ఆ ఇన్ఛార్జ్ ఆయన కింద పనిచేసి డైరెక్ట్గా ఆయన చెప్పండి ఈయన చేయలేదని చెప్పి అక్కడ అది వెళ్తుంది. మరి ఆయన ఎందుకు చెప్పింది అనేది ఆయన దాంట్లో ఆయన వస్తుంది. తీసుకొచ్చి ఆ డీజీ ముందు పెడతారు, పెడతారు ఆ డీజీ గారు ఒప్పుకుంటాడా తప్పుకుంటాడా అనేది క్వశ్చన్. అది తప్పుకుంటాడు, 200 తప్పుకొని ఇంకొక ఆయన పెద్ద అన్నాడు, ఆయన చెప్తే నేను చేసినట్టు. ఇది ఇన్నాక ఆయన పెద్ద అని వస్తాడు, నాకేం సంబంధం లేండి రిటైర్ చేస్తే విధవా అని చెప్పేసి నేను దూరం పెట్టినా, నాకు సంబంధం లేదు, అనవసరం నన్ను నిరీక్షిస్తున్నాడు, నాతో అపాయింట్మెంట్కి యూజ్ చేయకుండా అటువంటి నేచర్ అని నాకు ఉన్నాడు చెప్పడానికి వస్తే ఇట్లా ఉండిపోవని చెప్పినది ఆయన చెప్తాడు. అంటే ప్రెజ్యూమ్, ఇది ఇన్వెస్టిగేషన్ ప్రెజ్యూమ్, ఊహ. తర్వాత ప్రభాకర్ రావు ఇంకేం చెప్తాడు, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఆయన ద్వారానే ఉన్నాడు, ఆయన మానసపుత్రుడు ఇద్దరు కలుసుకున్నారు, ఆ టెక్నికల్ అసిస్టెంట్ ఆయన ద్వారానే మా దానికి వచ్చాడు అని కొనుక్కొచ్చినాడు, 1,00,000 రూపాయలు కూడా ఆయన ద్వారానే ఇప్పించిండు, రకరకాల సోర్స్తోన అంటే ఎట్లా సభా నడిచేవారైనా కానీ రకరకాల సోర్స్తో రిలేషన్ వాళ్ళతోనే వీళ్ళతోనే ఇప్పించిండు అనే కాన్సెప్ట్ అది కూడా చెప్తాను నేను. ప్రభాకర్ రావు నాకు తెలిసి ఈజ్ ఆనెస్ట్ ఆఫీసర్, ఆనెస్ట్ ఆఫీసర్, ఐ వర్క్ అండర్ హిమ్. ఇక్కడ సరే ఈ ట్యాపింగ్లో అంతా తప్పు పని చేసాడు, మరి ఎందుకు చేయాల్సి వచ్చింది? రేవంత్ రెడ్డి గారి టెలిఫోన్ ట్యాప్ చేయడం, అది పిసిసి ప్రెసిడెంట్ చిన్న పోస్టు కాదు కదా, చేయాల్సిన అవసరం చేసేటప్పుడు ఆలోచించాలి. ఆయన వ్యక్తిగతంగా మాత్రం కూడా ఆఫీసర్ అందరూ బాగానే ఉన్నారు. మంచి స్టేట్మెంట్ ప్రభాకర్ గారు తాగించారు, ప్రభాకర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇంకొక ఆఫీసర్ తాగుతుంది, 100% తాగాలి, తాగలేదంటే మొత్తం ఏమైనా నిద్ర కూలుతుంది బిల్డింగ్ మొత్తం. ఆఫీసర్ ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు, ఇంకో స్టేట్ అడగండి అవుతుంది, అది అప్పుడు ప్రెస్ మీట్ పెడుతుంది. ఇందాక చెప్తున్నట్లుగా ఆ పెద్ద ఆయన మాకు సంబంధం లేదు ఇటువంటివన్నీ కూడా ఈ ఆఫీసర్ ద్వారా చేయించారు అని స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, అవును, దానికి ఎవిడెన్స్ లేకపోతే ఏం చేస్తారు? ఇట్ ఈస్ బిలీవబుల్, ఆయన స్టేట్మెంట్ బిలీవబుల్ ఉంటుంది, బిలీవబుల్ ఉంటుంది, బిలీవబుల్ ఆయన ఏం చేయలేరు. ఇప్పుడు ఒక క్వశ్చన్, ఇక్కడ ఇది ఆఫీసర్ని మీరు చెప్తున్న ఆఫీసర్ని గత ప్రభుత్వం బాగా సపోర్ట్ చేసింది, ఫుల్ చేశారు కదా, అవును, కానీ ఆ పార్టీలో ఉన్న ఒక ఆఫీసర్ అంటే బయటకు వచ్చిన ఆమె ఈ ఆఫీసర్ కరప్టెడ్, వీనికి ఇమీడియట్గా బయట తీయాలని స్టేట్మెంట్ ఇవ్వడం మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు తన వరకు వచ్చినప్పుడు కాలుతున్నప్పుడు ఆటోమేటిక్ చెప్పాల్సి వస్తుంది, ఇది ఏం లేకుండా మూసుకుంటే మళ్ళీపోయేది మీనికి వస్తుంది కదా, గ్యాంగ్రీన్ డిసీజ్ వస్తుంది కాలుకు, మీనికి ఒకటి వస్తే లాస్ట్ కాల్ తీసేయాల్సి వస్తుంది, ఆ విధంగా మీనికి వస్తుంది. కనుక ప్రభాకర్ రావు వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ అనేది ఈ మా గత డీజీలతో పేర్లు వచ్చినామనుకో, రెస్పాన్సిబిలిటీ అకౌంటబిలిటీ తప్పదు. అంటే ఇప్పుడు కదంతా ప్రభాకర్ గారు చుట్టూ తిరుగుతుంది, ప్రభాకర్ రావు చుట్టూ తిరుగుతుంది, ప్రభాకర్ రావు ఏం స్పేర్ చేయండి నాకు తెలిసి, ఆయన వ్యక్తిగతంగా ఆయనకేం లేదు కావాలని ఆయన చెప్తే చేసిన అనే కాన్సెప్ట్ చెప్తాడు. ఇప్పుడున్న కథంతా కూడా ప్రభాకర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తిరుగుతుంది అంటున్నారు సర్వేశ్వరరెడ్డి గారు. ఇప్పుడు బాల్ ప్రభాకర్ గారు ఉంది, ఈ బాల్ ఎక్కడికి వెళ్తుందో చూస్తే దాని తర్వాతే కథ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అంతవరకు పోలీస్ ఆఫీసర్లందరికీ బెయిల్ దొరికే అవకాశం లేదంటే తెలుస్తుంది. ప్రభాకర్ గారి స్టేట్మెంట్ కరెక్ట్గా ఉంటే వాళ్ళకి బెయిల్ వస్తుంది, లేదా ఇప్పుడు అరెస్ట్ అయిన వారు మరికొంతకాలం జైల్లోనే ఉండిపోవాల్సిన అవసరం వస్తుందని సర్వేశ్వరరెడ్డి గారు విశ్లేషణ. సర్వేశ్వరరెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేయండి, వచ్చే ఈ షోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నమస్తే.